Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Inadu, Miko Aruna Chalangurinchin and Konimata Vignapana Chestan on Chipi Chipunan, Manaki Ashtamurti Tatwamoni. శివతత్వంలో ఒక మాట చెప్తారు, భోరం భంసనలో నిలుంబర మహార్నాథో హిమాం సుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంతటా ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన శివుని దేని ఎందు చూడవచ్చు అన్నదాని గురించి చెప్పారు. అందులోనే ఈ అష్టమూర్తి తత్వాన్ని చెప్తారు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి నీ కంటితో చూసి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి పరమశివ స్వరూపములు. ఇందులో మీకు కంచిలో ఉండేటటువంటి పృథివీలింగం మీకు తెలుసు. ఆ పృథివీలింగం కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఒక గొప్ప విచిత్రం ఉందండి. కంచిలో 1000 పైచిలకు శివాలయాలు ఉన్నాయి. కానీ కంచి నగరం ఎక్కడ వరకు ఉందో ఆ పరిధిలో ఎక్కడ అమ్మవారు ఉండదు శివాలయంలో. అన్ని శివాలయాలకి కలిపి ఒక్కటే శక్తి కేంద్రం కామాక్షి అమ్మవారి దేవాలయమే. ఆఖరికి మసీదులకు సంబంధించినటువంటి ఊరేగింపులు కూడా కంచిలో చిత్రం ఏమిటంటే అమ్మవారి గుడికే ప్రదక్షిణం చేస్తాయి. అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రదక్షిణలు అమ్మవారి గుడిని ప్రదక్షిణంగా పెడతాయి. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం కంచి. అసలు ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఎందుకంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చీవ, సప్తైతే మోక్షదాయక. అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నది కంచి ఒక్కటే. అక్కడ ఉన్నది పృథివీలింగం. అందుకే మల్లె నూనెతో అభిషేకం, అక్కడ నీటితో చెయ్యరు. రెండవది జంబుకేశ్వరంలో జలలింగం. ఆ శివలింగం దగ్గర జంబుకేశ్వరంలో ఎప్పుడూ నీళ్లు ఊరుతుంటాయి. కానీ ఆ నీటిని ఎవరి మీద ప్రోక్షించడం కానీ అది చెయ్యరు. కాబట్టి నీరు శివుడే అని చెప్పడానికి జలలింగమై ఉన్నాడు. మూడవది చిదంబరంలో ఆకాశలింగం. నేను తరచూ దీని గురించి మీకు చెప్తుంటాను. చిదంబరంలో ఉండేటటువంటి స్వామిని సాకారుడిగా చూడాలంటే కనక సభ అంటారు దాన్ని. అక్కడ నటరాజస్వామిగా చూడాలి. ఒకచో ఒక గమ్మత్తైన విషయం చెప్తారు. నటరాజస్వామి వారికి కాళికాదేవికి పోటీ జరిగింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తాండవము చేయగలరు అంటే స్త్రీ చేస్తే తాండవము అనరు, లాస్యము అంటారు. ఎవరు చేయగలరు దీన్ని? నాకు తెలిసినంతవరకు విశాఖపట్నంలో సంపత్ కుమార్ బృందం అని ఒకటి ఉండేది. మహానుభావుడు ఆంధ్ర జాలరీ చేస్తుండేవారు ఆయన. నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చేస్తూ సాంబమూర్తి కళామందిరంలో కూర్చుంటే నిజంగా ఆయన ఆ జాలరీ వేషంలో ఆ పడవ ఆ సముద్రంలో తెడ్డు వేస్తూ వెడుతున్న దృశ్యాన్ని చేసేవారు అద్భుతం మహానుభావుడు. ఉమాసంపత్ అని ఆయన భార్య గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఇది చేస్తుండేవారు. ఈ తాండవము, లాస్యము ప్రదోష వేళలో నిజంగా కైలాస పర్వతం మీద ఉన్నట్టుండేది. అది చేసినప్పుడు శంకరుడు ఎలా నర్తిస్తే కాళిక అలా నర్తించింది. అసలు ఇద్దరిలో ఎవరు నటరాజని పిలవాలి అన్న విషయం తేలలేదు. ఈ స్థితికి వెళ్ళిపోయిన స్థితిలో శంకరుడు ఏం చేశాడంటే ఇంకా అక్కడే పళ్ళెంలో ఉన్న కుంకుమనందు తన బొటనవేలిని ముంచి ఎత్తి కాళికాదేవి యొక్క లలాటమునందు బొట్టు పెట్టాడు అని ఒకచో నేను చదివిన విషయం మీకు ప్రస్తావన చేస్తున్నాను. కానీ స్త్రీ పురుషుడి ముందు అంత పైకి కాలెత్తి లలాటమును తాకదు. కనుక సిగ్గుపడి కాళికాదేవి నిలబడిపోయింది. ఇప్పుడు నటరాజమూర్తిగా శంకరుడికి అభిషేకం చేశారు. నటరాజమూర్తి అంటే దాని స్థితి వేరసలు. సృష్టి స్థితి ప్రళయకర్తగా శివుడు ఉంటే దాన్ని నటరాజస్వామి అంటారు. ప్రతి కదలిక ఆయనదై ఉంటుంది. అటువంటి నటరాజస్వామిగా కనకసభలో ఉంటాడు. అదే స్వామి
ఆకాశలింగంగా అంతరాలయంలో ఉంటాడు. ఆకాశలింగం అంటే మీరు చిదంబరం విడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు, తీసుకెళ్ళి ఓ గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు. అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు, ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగం ఏదండి అంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం అని గోడ చూపిస్తారు. ఏమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అండి. అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది, అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు. అందుకని అక్కడ ఏం ఉండదు, గోడ ఉంటుంది దానికే పూజ అంతే. అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం. మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు. మనకి సైన్స్లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనమైపోతుంది అని. అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువుని చూడడానికి ప్రయత్నించేవారు. కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసేశారు. ఆక్సిజన్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దామని. ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి, కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ. అలా వాయురూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి వీడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు, ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి శవం, వెళ్ళిపోయినాడు, అమంగళ స్వరూపం అయిపోయింది అంటాం. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది. అక్కడ పశ్చిమాన్ని తిరిగితే గుర్తు ఏమిటంటే పశ్చిమం సూర్యాస్తమయం. శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వరనామం చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు. కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు. అంతర్లీనముగా అది మనకి జరిగే ప్రయోజనం, అది వాయులింగం. కాబట్టి కంచియందు పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, పంచభూత లింగాలుగా చూడండి పోనందాక. తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే